ఎగ్ రోటీ ఉప్మాకి కావలసిన పదార్థాలు: పరోటాలు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4 రెబ్బలు, కరివేపాకు 3 రెమ్మలు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కోడిగుడ్డు 2, టొమాటో కెచప్ 1/2 కప్పు, నిమ్మరసం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఎగ్ రోటీ ఉప్మా తయారు చేసే విధానం: ముందుగా పాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని పరోటా కట్ చేసి వేయించుకోవాలి. మరో పాన్ పెట్టుకుని నూనె వేసి అందులో పోపు దినుసులు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి కాస్త వేయించుకుని ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి వేసి కలుపుకొని ఎగ్ బీట్ చేసి వేసి బాగా వేయించుకొని పరోటాలను కూడా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ రోటీ ఉప్మా రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.